नमस्ते वेलकम टू सोशल प्लस टीवी मैं मी दिवेश्री ఈ రోజు మంట ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఈ రోజు మంట ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నామా మీరు ఎలా ఉన్నారమ్మా నేను చాలా బాగున్నాను సార్ సార్ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలని లేదు పెద్దవాళ్ళని లేదు చిల్డ్రన్స్ అడల్ట్స్ అట్లా ఏం లేదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్ స్ట్రెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి అంటే ఆయుర్వేదిక్ లో ఏమైనా చిట్కాలు ఉన్నాయా అండ్ హోమ్ రెమెడీస్ కూడా ఏమైనా ఉన్నాయా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది చాలా చాలా కామన్ అయిపోయిందమ్మా అవును చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అంటే స్కూల్ కు వెళ్ళే పిల్లలు గాని కాలేజీకి వెళ్ళే పిల్లలు గాని అట్లే అదే విధంగా మీ వ్యాపారస్తులు గాని ఉద్యోగస్తులు గాని అమ్మా ఇంట్లో ఆడవాళ్ళు గాని ప్రతి ఒక్కరు స్ట్రెస్ 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 నాగరిక సమాజంలో ఇది కామన్ అయిపోయింది మీరు అన్నట్లు ఈ స్ట్రెస్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ కూడా భవిష్యత్తులో రావచ్చమ్మా కాబట్టి ఆ స్ట్రెస్ మనం తప్పించుకోలేం కాబట్టి స్ట్రెస్ పరిమితం వరకు ఉండడం మంచిదే తప్పదు అది కానీ బియాండ్ స్ట్రెస్ ఉన్నప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట సో మీరు అన్నట్టు ఏంటంటే ఆయుర్వేదిక్ లో చాలా చాలా మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా ఈ స్ట్రెస్ తగ్గించడానికి ఆల్రెడీ రీసెర్చ్ లో వెళ్ళి ప్రూవ్ అయ్యాయి ఉదాహరణకి అశ్వగంధ చాలా పాపులర్ అమ్మా ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపునటువంటి బెస్ట్ ఆయుర్వేదిక్ హర్బ్ ఏదంటే అశ్వగంధ అని చెప్పొచ్చు అనమాట ఈ అశ్వగంధ చూర్ణము పెద్దవాళ్ళు అయితేమా ఒక అర టీ స్పూన్ ఉదయం అర టీ స్పూన్ రాత్రి హాఫ్ గ్లాస్ మిల్క్ లో కలుపుకొని తీసుకోవచ్చుమా స్ట్రెస్ తగ్గేదానికి చిన్నపిల్లలు అయితే వాళ్ళ వయస్సును బట్టి ఒక 1/4 టీ స్పూన్ గానీ అంతకంటే తక్కువ గానీ అట్లా వయస్సును బట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకుంటే ఆ స్ట్రెస్ రిలీవ్ అయిపోతుందమ్మా దానివల్ల ప్రాబ్లం ఉండదు సో మీరు అడిగినట్టు ఏంటంటే అందరికీ మరి ఆయుర్వేదిక్ షాప్స్ అందుబాటులో ఉండాలి తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి ఆర్థిక పరిస్థితులు ఉండాలి మరి ఇటువంటి వాళ్ళకి మరి మన హోమ్ రెమెడీస్ కూడా చాలా మంచి మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయమ్మా ఇంచుమించు మనకు అవైలబుల్ ఉండేటువంటి ఈ డ్రై నట్స్ ఏవైతే ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా స్ట్రెస్ ని తగ్గిస్తాయమ్మా ఉదాహరణకి బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు సారపప్పు అంజూర ఆకురుటి ఇవన్నీ కూడా ఎండుకర్జూరము ద్రాక్ష ఇవన్నీ స్ట్రెస్ రిలీవింగ్ ఏజెంట్స్ అమ్మా దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ ఆ స్ట్రెస్ ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి అని చెప్పేసి రీసెర్చ్ కూడా ప్రూవ్ అయింది మరి ఇవి కూడా కొన్నవి కష్టంగా ఉంటుంది ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ మరి చాలా కాస్ట్ అందరికి సాధ్యం కాదు సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దాల్చిన చెక్క తెలుసు కదమ్మా చెక్క చెక్క ముక్కలు లవంగాలు అంటారు ఈ దాల్చిన చెక్క మంచిది క్వాలిటీ ఇప్పుడు మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో మంచి దొరుకుతుంది బాగా మందంగా ఉండాలమ్మా అది ఎలాంటిది మంచిగా మంచిది అంటే దాల్చిన చెక్క వెయిట్ ఉండాలి మందం ఉండాలి బాగా అటువంటిది మనం చెక్క తెచ్చుకొని బాగా దంచేసేసి పౌడర్ చేసి ఒక సీసాలో పెట్టుకుంటే రోజు ఉదయం 1 గ్రాము జస్ట్ అంటే 5-6 చిట్కల పొడి అంతే నైట్ మళ్ళీ ఒకసారి పడుకుంటప్పుడు 5-6 చిట్కల పొడి తేనె తీసుకోవచ్చు లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చు ఇలాగైనా తీసుకోవచ్చు అమ్మా ఇలా తీసుకుంటే కూడా ఈ స్ట్రెస్ అనేది బాగా తగ్గిపోతుందని చెప్పేసి పరిశోధనలో రుజువైందమ్మా కాబట్టి ఈ దాల్చిన చెక్క పొడి అయినా తీసుకోవచ్చు నేను చెప్పినట్లు ఈ డ్రై నట్స్ ఆల్మోస్ట్ 1 టీ స్పూన్ వరకు 5 గ్రాముల వరకు రోజు వాడుకోవచ్చు అమ్మా దాల్చిన చెక్క అయితే అందరికి కన్వీనియంట్ గా ఉంటుంది కొంచెం స్తోమత ఉండి పెట్టుకునేటువంటి వాళ్ళు డ్రై నట్స్ వాడుకోవచ్చు లేదు ఇవన్నీ కూడా కష్టంగా ఉండేటువంటి వాళ్ళు ఆయుర్వేదిక్ షాప్ లో దొరికేటువంటి అశ్వగంధ చూర్ణం వాడుకోవచ్చుమా ఎలాగైనా సమస్యకైతే మంచి పరిష్కారం ఉందమ్మా ఓకే అంటే ఇంకోటి ఏంటంటే సార్ ఈ స్ట్రెస్ వల్ల నిద్రపడ్డారు అంటే నిద్రపోవడానికి చాలా ట్రై చేస్తారు అంటే లేట్ నైట్స్ 2 అవుతుంది 3 అవుతుంది నిద్ర పట్టక సో అంటే అర్లీగా స్లీప్ రావడానికి అంటే నిద్రపోవడానికి అంటే జనరల్ గా పిల్లలకి 8 అవర్స్ స్లీప్ ఉండాలి పెద్దలకి 8 అవర్స్ స్లీప్ ఉండాలి మంచి స్లీప్ ఉండాలంటే ఏం చేయాలి ఓకే ఓకే నిజంగా మీరు అన్నట్లు ఏంటంటే ఇప్పుడు ఈ స్ట్రెస్ వల్ల నిద్ర పట్టదు అవును పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడతారు పడుకునేసరికి నిద్ర పట్టదు సో పడుకున్న వెంటనే నిద్రపట్టి నెక్స్ట్ డేకి మెలకు వచ్చి ఉన్నప్పుడు వాళ్ళు యాక్టివ్ ఉండి వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ ఉంటుంది కానీ ఎప్పుడైతే నిద్రపట్టక అటు పొల్లి ఇటు పొల్లి రకరకాల ప్రయత్నం చేసి ఏదో కొద్దిసేపు పడుకొని మళ్ళీ డిస్టర్బ్డ్ స్లీప్ అయిపోయి లేచేసరికి ఆ ఇంపాక్ట్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా డ్రౌసీగా ఉంటుంది ఏ పని యాక్టివ్గా చేయలేరు ఇతరులతో వాళ్ళు మూవ్ అయ్యేటువంటి విధానాలు కూడా చాలా మార్పు ఉంటుందమ్మా ఫ్రీగా మూవ్ అయ్యలేరు కోపము విసుగు చికాకు ఇలాంటివన్నీ కూడా ఒకదానికి సైడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సో మీరు అన్నట్టు ఏంటంటే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలమ్మా సో కంపల్సరీగా రాత్రి ఒక టైం మెయింటైన్ చేస్తూ అదే టైం పడుకోవాలి ఓకే స్ట్రెస్ తగ్గాలంటే మనకి ఎన్నైనా పనులు ఉండమ్మా ఖచ్చితంగా ఆ టైం మెయింటైన్ చేయాలి
మళ్ళీ ఉదయం లేచేటప్పుడు అంటే కొత్తలో కొన్నాళ్ళు ఇబ్బంది అనిపిస్తుంది కానీ కనీసం ఒక నెలపాటు ప్రాక్టికల్ చేసి చూసిన వాళ్ళు తెలుస్తుందమ్మా ఖచ్చితంగా మనకు ఆ టైం మెలకు వస్తుంది స్ట్రెస్ ఏమంటే స్ట్రెస్ ఉండదన్నమాట ఇంత పదింతలు ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తి బాడీకి వచ్చేస్తుంది సో అదొకటి రెండోది ఏమంటే లేట్ అవర్స్ ఫుడ్ తీసుకోవడం మంచిది కదమ్మా వీలైనంత వరకు కనీసం యాక్చువల్ గా ఏంటంటే 6-7 o'clock తీసుకోవాలి అది అందరికీ సాధ్యపడకపోవచ్చు ప్రాక్టికల్ గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అట్లీస్ట్ ఎంత వీలైతే అంత అట్లీస్ట్ 8 o'clock లోపలైనా తేలికైనటువంటి ఆహారం తీసుకుంటున్నారమ్మా ఈ ఫాస్ట్ ఫుడ్స్ మసాలాలు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇలాంటి ఫుడ్స్ తీసుకోకుండా తేలికైనటువంటి ఆహారం తీసుకుంటున్నారు అంటే తేలికైనటువంటి ఆహారం అంటే మన నేచురల్ గా దొరికేటువంటి ఈ ఫ్రూట్స్ ఈ వెజిటబుల్స్ తర్వాత ఏదన్నా మనం ఈ చపాతి ప్లేట్ తీసుకుని ఏదో ఒక చపాతి తీసుకుని ఎక్కువ కర్రీ తీసుకోవడము అంటే ఇందులో ఆయిల్స్ కానీ ఎక్కువ మసాలాలు కానీ ఉప్పు కారం ఇలాంటి వేసినటువంటి పదార్థాలు కానీ ఇలాంటి కాకుండా తేలిగ్గా డైజెస్ట్ అయ్యేటువంటివి తీసుకోవాలి తర్వాత ఈ ఫ్రూట్స్ అవి మరీ మంచిదమ్మా డ్రై నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే సీజనల్ ఫ్రూట్స్ కానీ ఏమన్నా ఏదో కొద్దిగా చపాతి తీసుకుంటాం అనుకుంటే ఒకటో సమ చపాతి తీసుకుని ఫ్రూట్స్ తీసుకోవచ్చు లేదు ఏదన్నా రైస్ తీసుకునేటువంటి వాళ్ళంటే కొద్దిగా రైస్ తీసుకుని కొద్దిగా చపాతి కానీ కొద్దిగా ఫ్రూట్స్ ఇట్లాంటి తీసుకోవచ్చు అలా అర్లీగా తీసుకోవాలమ్మా అదే రెండోది ఏంటంటే రాత్రిపూట వాళ్ళు పడుకునేటప్పుడు కూడా ఒకటే దగ్గర పడుకుంటూ ఉండాలి మొక్క వాళ్ళకి ఎందుకంటే ప్లేస్ మార్చడం వల్ల కూడా రకరకాలైన ఆలోచనలు వచ్చేసి నిద్ర పట్టకపోయి దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఒకటే గదిలో పడుకోవాలా పడుకునేటప్పుడు ఎక్కువ లైటింగ్ ఉండకూడదమ్మా ఎందుకంటే ఎక్కువ లైటింగ్ ఉండడం వల్ల ఏమిటంటే మనకు నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ప్రొడక్షన్ అంత తృప్తికరంగా ఉండదమ్మా ఎప్పుడైతే బ్రెయిన్ లో ఈ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ బాగా ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు బాగా నిద్రపడుతుంది లైటింగ్ ఎప్పుడైతే మన దేహం మీద పడుతుందో ఆ ప్రభావం బ్రెయిన్ లో ఉండి ఈ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల నిద్ర పట్టదు కాబట్టి డిమ్ లైటింగ్ అట్లా ఉండాలి అట్లా వేళకు ఆహారం తీసుకుంటుండాలి వేళకు నిద్రపోతుండాలి ఒకే గదిలో పడుకుంటుండాలి డిమ్ లైట్ లో పడుకుంటుండాలి ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ రెండోది ఏంటంటే మనకు స్ట్రెస్ ఉంది పడుకున్నప్పుడు రకరకాలైన ఆలోచనలు వస్తుంటాయి సింపుల్ ఏం చేయాలంటేమా మన ఆలోచన అంతా వాటి మీద కాకుండా శ్వాస మీదమ్మా మనం గాలి పీల్చుకొని వదులుతుంటాం మెత్తలి దాని మీద కనీసం 1-2 గాలి కిందికి వదిలినప్పుడు మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి గాలి పీల్చుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి పడుకున్న తర్వాత సో పక్కకు డివియేట్ కాకుండా కొన్నాళ్ల పాటు అలా చేయడం వల్ల ఏమంటే క్రమంగా మనం ఆలోచన నుంచి దూరం అయిపోయి వెంటనే మనం తెలియకుండా నిద్రపోతుందమ్మా సో వితౌట్ ట్రీట్మెంట్స్ అన్నమాట ఇవన్నీ ఎందుకంటే మాత్రలు అలవాటు చేసుకొని హాస్పిటలైజ్ అయిపోయి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికంటే కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎందుకంటే ఒత్తిడి నుంచి దూరం కావడం కష్టం తల్లి నాగరిక సమాజంలో ప్రతి ఒక్కరికి ఒత్తిడి ఉంది ఎంత చెట్టుకు అంత గాలి సో ప్రతి ఒక్కరికి ఒత్తిడి ఉంటుంది ఒత్తిడిని తట్టుకొని కూడా సమాజంలో మనం మంచి గుర్తింపుగా మంచి స్థాయికి ఎదగాలి ఎదగాలంటే ఇలాంటి జాగ్రత్తలు మనకే మనం తీసుకోవాలి ఇది పరిస్థితి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి రెమెడీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం దయచేసి అందరూ సోషల్ పోస్ట్ .news ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వార్తలు తాజా వార్తలు విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ .news హాయ్ ఐ యామ్ ప్రియదర్శి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ .news హాయ్ నేను మీ సప్తగిరి ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్ హాయ్ ఐ యామ్ కశిష్ వోరా ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్